గత వారం రోజులుగా నెల్లూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పౌర సమస్యల మీద సిపిఎం ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నడుస్తుంది ప్రజలను కలిసే కొద్దీ ఎంత దారుణంగా నెల్లూరు నగరం ఉందో అర్థమవుతుంది అడుగడుగున దోమలు సరైనటువంటి వస్తువులు లేవు మంచినీరు లేదు డ్రైనేజీ లేదు ఇటన్నిటి యొక్క దుష్ఫలితంగా చివరికి ఈ రోజు డయేరియా విస్తరించి ప్రజలు ఎక్కడెక్కడ ఆసుపత్రులన్నీ కూడా నిండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ రోజు మున్సిపాలిటీలు అనేవి ఒక దెబ్బలాగా తయారైపోయి అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ జీతాలు లేవు వాళ్ళని పర్మనెంట్ చేయట్లేదు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయట్లేదు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నా సరే చివరికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా పరిశుభ్రత మెయింటైన్ చేయకుండా వరకు అవార్డులు గెవార్డులు అంటూ ప్రజలను మభ్యపెట్టి ఈరోజు మొత్తం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది అందుకని నెల్లూరు నగరంలో ఈ పారిశుద్ధ్యము ఇతర ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సమస్యలు అలాగే ఈరోజు పేదలకు ఇళ్ళు ఇక్కడ నగరంలోనే దాదాపు 20-30 వేల మందికి ఇళ్ళు వేసుకొని పట్టాలు లేకుండా ఇబ్బందులు పడుతుంది ప్రభుత్వానికి ఏ చిన్న అవసరం వచ్చినా లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ కన్ను పడ్డా వాళ్ళందరినీ బలవంతంగా లేపేసి వేరే చోట్లకు పంపిస్తున్నారు కొంతమంది చిన్న చిన్న పేదవాళ్ళు కోడగట్టుకొని 1-2 లక్షల అప్పులు తీసుకొని టిట్కో ఇళ్ళు కట్టుకుంటే 5 ఏళ్లుగా ఇంతవరకు ఆ ఇళ్ళు పూర్తయి కూడా వీళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఇదంతా అభివృద్ధిని ధ్వంసం చేయటం తప్ప అభివృద్ధిని చేయటంగా కనిపించడం లేదు ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి నీకు ఆర్భాటంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు చేయటం తప్ప ప్రజలకు జరుగుతున్న మేలు లేదు అందుకని నెల్లూరు నగరంలో పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఒక ఆందోళన కార్యక్రమం సిపిఎం రూపొందిస్తూ ఉంది ప్రతి వాడవాడ తిరిగి ప్రజలందరినీ కలుసుకొని చివరిలో దీన్ని పెద్ద ఎత్తున ఒక మున్సిపాలిటీ కలెక్టరేట్ ముట్టడికి కూడా మేము సిద్ధపడతాం ఈలోగా మున్సిపాలిటీ అధికారులు కానీ మంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి లేకపోతే ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము ఇది ఈరోజు నెల్లూరే కాదు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి ఈరోజు పట్టణాల్లో కరెంటు బిల్లులు కట్టుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆస్తి పన్ను పెంచారు చెత్త పన్ను వేస్తున్నారు ప్రజల యొక్క నవనాళ్ళు పీల్చి 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాక్కొని అప్పులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది అందుకని ఈ మొత్తం ప్రజల మీద వేసే భారాలన్నీ కూడా ఉపసంహరించుకొని విద్యుత్ ఛార్జీలతో సహా పెరుగుతున్న ఛార్జీలు కూడా ధరలు కూడా చూస్తున్నాం ఈరోజు టమోటాలు నిన్న దాకా 150-200 ఉంది ఇప్పుడు తగ్గొచ్చు కానీ ఒక మిగతా అన్ని రేట్లు పప్పు కందిపప్పు 3 నెలలుగా అసలు ఇవ్వటం లేదు స్టోర్లో నుంచి అది మార్కెట్లో 160-150 రూపాయలు ఉన్నది ఈ రకంగా ధరలు పెరుగుతూ ఇంకోవి భారాలు పెరుగుతూ ఉన్నటువంటి ఆసుపత్రులకి పెట్టాలా ఉన్నటువంటి ఆదాయాలు లేకపోతే బతకాలా పిల్లల్ని పోషించుకోవాలా ఏమిటి దుస్థితి పెరుగుతున్న ధరలు నిరుద్యోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 మొదటి వారంలో ఆందోళనకి పార్టీ కేంద్ర కమిటీ పిలిపించింది ఈ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు రాష్ట్రం అంతా కూడా అధిక ధరలకు వ్యతిరేకంగా కరెంటు ధరలు ఈ పెరిగిన ఛార్జీలకు వ్యతిరేకంగా చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనేటువంటి డిమాండ్స్ మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయబోతున్నాం 1వ తేదీ అన్ని సచివాలయాల దగ్గర ధర్నాలు ఉంటాయి 4వ తేదీ మండల కేంద్రాల దగ్గర ధర్నాలు ఉంటుంది ఈ ఆందోళన కార్యక్రమాన్ని ధరలకు ఈ వారం రోజులుగా అనేక వార్డుల్లో పర్యటించడం జరిగింది ప్రధానంగా కరెంటు బిల్లులు పెరిగాయనే దాంతో ఫ్యాంక్షన్స్ కానీ రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు ఓ పక్క ప్రభుత్వం ఏమో మేము రేషన్ కార్డులు అట్లాగనే ఫ్యాంక్షన్ ఇస్తాం అర్జీలు పెట్టుకోమని చెప్తూ ఓ పక్క తొలగిస్తుంది ఓ పక్క ఈరోజు డయేరియా వచ్చి హాస్పిటల్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి అనేక మంది ఒక ముగ్గురు కూడా చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో డిఎంహెచ్ఓ వాళ్ళు కూడా దీనికి సరైనటువంటి వైద్య సౌకర్యాలు గ్రామ వార్డులకు వచ్చి అట్లాగని జిల్లాలో ఎక్కడ ఉన్నారో పేదవాళ్ళు ఆ ప్రాంతాలంతా దీన్ని ఏర్పాటు చేసేదానికి మెడికల్ క్యాంపులు నిర్వహించాలనే సందర్భంగా తెలియజేస్తున్నాం అదే పద్ధతుల్లో రేపు కోవూరు నియోజకవర్గం సంబంధించినటువంటి బుచ్చిలో కూడా ఈ పాదయాత్రలు ప్రారంభమవుతున్నాయి వాడవాడల ఈ ప్రారంభ ప్రజల యొక్క సమస్యలను తీసుకొని రేపు 18వ తేదీ కార్పొరేషన్తో ముట్టడి కార్యక్రమం ఉంది అందువల్ల ఈ సమస్యలన్నీ కూడా ప్రజలు సమస్యలను కార్పొరేషన్ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకోపోతాం ఈ సందర్భంగా తెలియజేస్తుంది.